తమిళనాడు గవర్నర్ కొణిజేటి రోశయ్య ప్రకాశం జిల్లాలో జరిగిన ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. చీరాల నియోజకవర్గ పరిధిలోని వేటపాలెం మండలం పొట్టి సుబ్బయ్యపాలెంలో చీరాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ నిర్మించిన క్రిస్టల్ సీ పుట్ కంపెనీని ప్రారంభించిన ఆయన తదుపరి ఆటో డ్రైవర్లకు ఆటోలు పంపిణీ చేశారు. ఆటో డ్రైవర్లను ఆటో ఓనర్లుగా చేస్తానని ఆమంచి చేసిన ఎన్నికల వాగ్దానంలో భాగంగా ఈ ఆటోల పంపిణీ జరిగింది. కొణిజేటి రోశయ్య రాజకీయ వారసుడిగా ఎదిగిన ఆమంచి తనదైన శైలిలో ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా ఏర్పాటు చేశారు. పేద ఆటో డ్రైవర్లు ఓనర్లుగా ఎదగాలన్న ఆకాంక్షతో అర్హులుగా 210 మందిని గుర్తించారు. వారిలో మొదటి విడతగా 100 మందికి ఆటోలను రోశయ్య చేతుల మీదుగా పంపిణీ చేశారు. కాగా ఈ రోజుల్లో మాట నిలుపుకోవటం గొప్ప విషయమని కృష్ణమోహన్ ను రోశయ్య అభినందించారు. ఆటో డ్రైవర్లుగా ఉండి ఆటో ఓనర్లుగా మారిన డ్రైవర్లు హర్షం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో ఏదైతే డ్రైవర్లుగా 10 మంది దగ్గర డబ్బులు ఉన్న దగ్గర ఫైనాన్షియల్స్ దగ్గర బాడీ తీసుకొని రోజుకి 250 అట్లా అద్దెకి తీసుకొని చెప్పుకుంటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మొత్తం వాళ్ళ సమాచారాన్ని సేకరించి నిజాయితీగా వాళ్ళందరూ ఓనర్లు నేను ఈ సాయం చేస్తానని మాట చెప్పి ఆ మాట ప్రకారంగా ఇవాళ 100 బైకులకు ఆటోల్ని ఇచ్చి ఇప్పటి వరకు ఆటో నిర్మాణాలు కాకుండా అద్దె ఆటోలు తెచ్చుకొని కేవలం డ్రైవర్లుగా ఉన్నటువంటి వారిని ఆటో యజమానులుగా చేస్తున్నటువంటి కృష్ణమోహన్,